వాడి ఇంటెలిజెన్స్ ముందు ఇంతకి ఎవరు సార్ క్రైమ్ బ్రాంచ్ కోటి క్రైమ్ బ్రాంచ్ కోటి ఇంటెలిజెన్స్ కా బాప్ సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవడానికి నా 10 ఎకరాల పొలమమి మీకు 10 లక్షలు లంచం ఇచ్చా లంచం కాదు కిషోర్ ఫీజ్ ఏదో దొబ్బర్గా నేను మీ ఎంతటో నవ్వుతానుగా జస్ట్ ఫాలో మీ రీట్వీట్ కూడా చేస్తా వస్తున్నాడన్న మేనలుడు ట్రైన్ లో పఫ్గాడ సంబంధం చెడగొట్టారుగా ఇది ఎలా చెడగొడతారో చూస్తా చూద్దాం పని అయిపోయింది వస్తాను నమస్కారం అండి చద్దన్న మిగిలితే తీసుకెళ్తున్నాను ఆగు అయ్యో వదలండి సార్ 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 వదలండి సార్ సార్కి అమ్మాయిల వికసుందా శుభవాని పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తూ మా ఇంటి పని మనిషిని లేపుకొచ్చావేంట్రా మామయ్య అది పని మనిషి కాదు దొంగ కూల్ బడి మీ ఇంట్లో అరకిలో బంగారం కొట్టేసి వెళ్ళిపోతాడు సార్ నేనెవరో తెలియకుండా నమస్తే పెట్టింది నేనేం అడగకుండానే సమాధానం చెప్పింది దట్స్ ఇట్ ఏం ఇంటెలిజెంట్ సార్ నేను పెట్టిన 5 లక్షల్లో ప్రతి రూపాయి పౌరసత్వంతో తొలగొడుతుంది సార్ పైసా వసూలు ఏమైనా నీ ఇలాంటి తెలివైన అల్లుడు దొరకడం మా అదృష్టం ఈ ఓవర్ యాక్షనే కాస్త తగ్గించుకుంటే మంచిది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ట్రైన్ లో ఎవరినో తగులుకుంది ఆల్రెడీ మనసులో ఒకడు ఉండగా నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు ఇలాంటి క్లారిటీ ఉన్నాడు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సో క్లారిటీగా ఏం చేద్దాం అంటే ఆ మనసులో ఉన్నని తుడిపేసి నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ ఇది క్రిమినల్స్ కన్నా డేంజర్ రా నీ వల్ల కాదురా నా మాట వినరా మామయ్య లేడీస్ ఫామ్ లో నడికే పడతారు నేను ఈ ఊర్లోనే ఒక ఇన్వెస్టిగేషన్ కి వెళ్తున్నా సంస్కృతి నాతో పంపించు అక్కడ నా క్యాలిబర్ కి నా స్కిల్ కి తనంతట తనే వచ్చి బావా నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పకపోతే ఒటై కాన్ఫిడెన్స్ గా బాప్ బయటికి వెళ్ళి ఛాన్స్ వచ్చింది అబ్బాయి కూడా కర్నూలులోనే ఉండొచ్చు వెళ్ళి పట్టేసుకో కర్నూలులో లేకపోతే నువ్వు చెప్పి కాశ్మీర్ వెళ్ళిపో ఓకే సంస్కృతి ఇన్వెస్టిగేషన్ లో నువ్వు ఎప్పుడు ఇంప్రెస్ అయినా సరే గట్టిగా హగ్ ఇచ్చి ఎక్స్ప్రెస్ చేయాలి ఓకే ఫీల్ ఫ్రీ బట్ హగ్ ఇస్ ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్ తో పాటు రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది యు సీ బాతికి వచ్చు ఇంకా ఎంతసేపు అండి అడుగు క్రైమ్ బ్రాంచ్ కోర్టు వచ్చేస్తున్నాడు మీ బాధకి ట్రైనింగ్ కోసం నేను 5 లక్షలు లంచం ఇచ్చాను ఏ కిషోర్ ఇట్రా లంచం చెప్పండి అసిస్టెంట్ అని చెప్తున్నాడు కచ్చం కర్నూలుకి వచ్చినా మీ కుట్ర లాగలేదన్నమాట ట్రైనులో జరిగిన ఆ కాళరాత్రి మళ్ళీ కుట్రలేందుకు పలుతాను అబ్బాయి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ నా ఫ్రెండ్ ఫ్రెండ్ ప్రసాద్ అని నేనే అడ్డిరికి ఎందుకు నుంచున్నారు లేడీస్ ఉన్నారు కదండి సిగ్గు అవును సిగ్గే తిన్నా తిన్నా కాబోయే భార్య కంగ్రాచులేషన్స్ అండి కానీ తనకు నేంటి ఇష్టం లేదు కొంచెం ఎర్లీ అయ్యావు 4 రోజులు నాతో తిప్పుకుని నా వైపుకి తిప్పుకుందామని ఇటువైపు తీసుకొచ్చా నువ్వు ఉండగా ఇంకా అడివైపు ఏం తిరుగుద్ది సంస్కృతి పిలుస్తావంటే లాగవాడు సంస్కృతి ఏంటి సంస్కృతి నువ్వే కదా బాబా అన్నావు ఇంప్రెస్ అయితే హక్ చేసుకోమని ఫ్రెండ్ కి ఫ్రెండ్ ఎంత క్యూట్ ఎంత స్వీట్ ఎంత హ్యాండ్సమ్ ఐ యామ్ ఇంప్రెస్డ్ నా ఫ్రెండ్ కు ఫ్రెండ్ ఈనా నమస్తే సో ఈ అబ్బాయి చనిపోయాడు దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి అంతేగా అంతే ఓకే కిషోర్ సార్ ఏ ఇన్వెస్టిగేషన్ లో అయినా క్లూస్ చాలా ఇంపార్టెంట్ అయ్యా ఈ చనిపోయిన అబ్బాయి తాలూకా ఫోన్ గానీ ల్యాప్టాప్ గానీ అతనికి సంబంధించిన ఫోన్ ఒకటి ఉంది ఫెంటాస్టిక్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యు పాస్వర్డ్ అదేదో పీకుతానే గానీ నిన్ను పిలిపించింది పాస్వర్డ్ దిలేడా 5 లక్షలు తీసుకున్నాడు ఆఫ్టర్ ఆల్ పాస్వర్డ్ దిలేడా తీయలేం కిషోర్ ఐఫోన్ ఇది పాస్వర్డ్ కోసం ట్రై చేసంటే మొత్తం డేటా దబ్బుద్ది ఈ కేసులో మనకి ముందుకు వెళ్ళామండి వి బెటర్ క్లోజ్ ఇట్ కొంచెం కామన్ సెన్స్ వాడితే ఫోన్ ఓపెన్ చేయొచ్చు కామన్ సెన్స్ ఎట్టా వాడతావు ఇంటెలిజెన్స్ మీద 5 లక్షలు పెట్టా కామన్ సెన్స్ ఎట్టా వాడతావంట కామన్ సెన్స్ ఓపెన్ చేస్తావు నువ్వు ఓపెన్ చేయి ఐఫోన్ పాస్వర్డ్ తీయటం కష్టమే కానీ కొంచెం కామన్ సెన్స్ వాడితే దీని స్క్రీన్ గార్డ్ తీయచ్చు దీన్ని ఫోరెన్సిక్ పద్ధతిలో పరిశీలిస్తే తరచుగా అతను నొక్కిన వేలు ముద్ర దీని మీద ఉంటాయి 1982 అతని బర్త్డే అయి ఉండొచ్చు The phone is open. I am impressed. Mallina, bro, bro, amai, amai, bro, amai, bro, bro. Let's go. Prasad garu, ee phone lo